రోజుకి 80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ లక్ష్మీ గారు. వారితో మాట్లాడదాం. లక్ష్మీ గారు, నమస్తే. లక్ష్మీ గారు, చంద్రయాన్ 1కి 2కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అసలు ఉంటే అవేంటి? యాక్చువల్గా చంద్రయాన్ 1 అండ్ 2 మిషన్స్ అనేవి చాలా వైవిధ్యమైనటువంటి మిషన్స్గా చెప్పుకోవచ్చు. విస్తృతంగా అనలైజ్ చేసుకున్నప్పుడు చంద్రయాన్ 1కి 2కి ఉన్నటువంటి డిఫరెన్సెస్లో చంద్రయాన్ 1 ఈజ్ ఎక్స్క్లూసివ్లీ అన్ ఆర్బిటర్, అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మాత్రమే కాకుండా దాదాపుగా 5 దేశాల సంయుక్త సౌజన్యంతో తయారైనటువంటి మిషన్ పేరు చంద్రయాన్ 1. దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి అత్యంత ప్రిమిటివ్ లాంచింగ్ వెహికల్ లేదా వాహక నౌక అయినటువంటి పిఎస్ఎల్వి C11 ద్వారా ప్రయోగించడం జరిగింది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ చంద్రయాన్ 2 దాంట్లో 3 ఉంటాయి, ఆర్బిటర్, ల్యాండర్ అండ్ రోవర్. అంటే చంద్రయాన్ 1 ఆర్బిటర్, చంద్రయాన్ 2లో ఆర్బిటర్, రోవర్ అండ్ ల్యాండర్ 3 ఉంటాయి. నెక్స్ట్, చంద్రయాన్ 1 వాజ్ లాంచ్డ్ ఓన్లీ త్రూ ద ప్రిమిటివ్ లాంచింగ్ వెహికల్ సిస్టమ్ కాల్డ్ ఎస్ పిఎస్ఎల్వి. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ చంద్రయాన్ 2 వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ త్రూ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచింగ్ వెహికల్ ఇన్ ద వరల్డ్ కాల్డ్ ఎస్ జిఎస్ఎల్వి MK3. సో ఈ జిఎస్ఎల్వి MK3 అనేది ఇప్పటివరకు తీసుకువెళ్ళినంత ఎంతో ఎక్కువైన బరువు అయినటువంటి వాహక నౌకను తీసుకువెళ్ళింది. 3.8 టన్స్ బరువు కలిగినటువంటి వాహక నౌకను తీసుకెళ్ళినటువంటి అత్యంత లాంచింగ్ సక్సెస్ఫుల్ లాంచింగ్. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసరికి పిఎస్ఎల్ చంద్రయాన్ 1లో ఓన్లీ దెర్ ఈస్ నో ఇంటర్నల్ ఫ్యూయల్, మొత్తం సోలార్ ప్యానల్స్ ఓపెన్ అయ్యి ఆ సోలార్ ప్యానల్స్ ద్వారా మాత్రమే అది ఎనర్జీని తీసుకోవడం జరిగింది. కానీ చంద్రయాన్ 2లో ఉన్నటువంటి ఆర్బిటర్ ఇంటర్నల్ ఫ్యూయల్ని తీసుకుని వెళ్ళి దాదాపుగా 7.5 సంవత్సరాల పాటు దానికి సంబంధించినటువంటి విశ్లేషణలు చేయబోతుంది. నెక్స్ట్, చంద్రయాన్ 1 యొక్క లెగసీని కూడా చంద్రయాన్ 2 తీసుకువెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఎలా అంటే, చంద్రయాన్ 1లో ఇప్పటివరకు చంద్రుడి మీద నీలి జాడలు ఉన్నాయి అనేది ఇప్పటివరకు అధికారికంగా అమెరికా యొక్క పేలోడ్స్ కానీ లేకపోతే యూరోపియన్ యూనియన్ పేలోడ్స్ కానీ చైనా యొక్క యూ టూ యొక్క పేలోడ్స్ కానీ ఏవి నిర్ధారించలేదు. చంద్రయాన్ 2 యొక్క మూన్ మినరాలజీ మ్యాపర్ అనే పేలోడ్ ద్వారా చంద్రుని యొక్క ఈక్వేటర్ వద్ద నీలి జాడలు తక్కువగా ఉంటూ దక్షిణ ధ్రువం వద్ద ఎక్కువగా వాటర్ ఉన్నాయని గుర్తించడం జరిగింది. సో ఆ అంచనాల ద్వారా చంద్రయాన్ 2ను దక్షిణ ధ్రువం వైపుకి లాంచ్ చేయబోతున్నాం, లాంచ్ చేయడానికి ప్రయత్నించారు. అంటే దక్షిణ ధ్రువం వైపుకి లాంచ్ చేయడానికి ప్రయత్నించినటువంటి మొట్టమొదటి దేశంగా కూడా ఇండియా ప్లస్ చంద్రయాన్ 2గా చెప్పారు. సో ఇవి ప్రధానంగా చంద్రయాన్ 1కి మరియు చంద్రయాన్ 2కి సంబంధించినటువంటి విజయాలు. సో చంద్రయాన్ 1 యొక్క లెగసీని చంద్రయాన్ 2 తీసుకువెళ్ళిందని కూడా చెప్పచ్చు. సో చంద్రయాన్ 2 యొక్క లెగసీని బట్టి మరలా చంద్రయాన్ 3ని కూడా ప్రపోజ్ చేస్తున్నారు జాక్సా, జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అయినటువంటి జాక్సా. నెక్స్ట్ టైం చంద్రయాన్ 2లోకి తన ఆర్బిటర్ రోవర్ని చంద్రయాన్ 3 ద్వారా ప్రయోగించాలని ప్లాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఇవి ప్రధానంగా 1, 2కి మధ్య వ్యత్యాసాలు. అంటే చంద్రయాన్ 2ని ఎప్పుడైతే అంతరిక్షంలోకి పంపించాలనుకున్నారో అనుకున్న తేదీ కంటే 2-3 రోజులు ఆగి మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో అలా చేయడం వల్ల ఇస్రో వాళ్ళకి ఏమన్నా మనకైనా కానీ ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? అంటే తప్పకుండా అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా వాహక నౌకకు సంబంధించినటువంటి జిఎస్ఎల్వి MK3లో జిఎస్ఎల్వి అనేది జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని, దీనిలో 3 దశలు ఉంటాయి, మొదటి దశ, 2వ దశ, 3వ దశ. 3వ దశలో క్రయోజెనిక్ ఇంధన దశ అంటారు. ఈ క్రయోజెనిక్ ఇంధన దశ అనేది మోస్ట్ కాంప్లెక్స్ లాంచింగ్ వెహికల్ సిస్టమ్, మోస్ట్ కాంప్లెక్స్ స్టేజ్. దీనిలో ద్రవ ఇంధనం ఉంటుంది. ద్రవ ఇంధనంగా ఆక్సిజన్ మరియు హైడ్రోజన్లు ఇంధనంగా ఉంటాయి. సో వీటిని మండించే క్రమంలో అనేక సంక్లిష్టతలు ముందుగానే గుర్తించడం వల్ల ఆ ప్రయోగాన్ని 2 రోజులు పోస్ట్పోన్ చేశారు. వాయిదా పడటం అనేది ఒక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. సో వాయిదా పడటం వల్ల ఏమైందంటే ఈ ప్రయోగం వెళ్లాల్సినటువంటి ఎండ్ డేట్ అయితే సేమ్, సెప్టెంబర్ 7 కల్లా ఈ మిషన్ చంద్రుని యొక్క ఉపరితలంపైకి చేరాలి, చంద్రుని యొక్క ల్యూనార్ ఆర్బిట్లోకి ప్రవేశించాలి. ఆ ప్రవేశించే క్రమంలో ఏమైందంటే దీని యొక్క ఆర్బిట్స్ని చాలా వేగంగా పెంచుకునే క్రమంలో దీన్ని AOCS అంటారు, ఆల్టిట్యూడ్ ఆర్బిటాల్ కరెక్షన్ సిస్టమ్ అంటారు. సో AOCSలో ఏమైందంటే మన ప్రతి ఒక్క దశలో ఆర్బిటాల్ని చాలా వేగంగా పెంచారు. సో ఈ వేగంగా పెంచడం వల్ల ఇంధనం ఆదా అయింది. ఇంధనం ఆదా అవ్వడం వల్ల చంద్రయాన్ 2 యొక్క ఒరిజినల్ టార్గెట్ టు లాంచ్ ఫర్ 1 ఇయర్, ఓకే, కానీ చంద్రయాన్ 2 ఎప్పుడైతే వాయిదా పడటం AOCS వల్ల ఈ మిషన్ దాదాపుగా 7.5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ అయ్యి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని, ఎక్కువ సమాచారాన్ని భూమి మీదకి పంపించబోతుంది.
సో అంటే ఆల్మోస్ట్ చంద్రయాన్ టూ సక్సెస్ఫుల్ అయిపోయింది. మనం మన మెయిన్ ఫోకస్ అంతా కానీ ఆర్బిటర్ మీదే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ మనకి 7.5 ఇయర్స్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది చంద్రుడి గురించి కావచ్చు, స్పేస్ గురించి కావచ్చు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. కేవలం ఈ విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉందో జస్ట్ లాంచింగ్ టైంలో, జస్ట్ ల్యాండింగ్ టైంలో చంద్రుడి దగ్గరికి వెళ్ళి జస్ట్ 2.1 km దగ్గర ఆగిపోయింది. 2.1 km అని ఇస్రో అఫీషియల్ గా చెప్పినా కూడా వీళ్ళకి లాస్ట్ సిగ్నల్ అందనైతే పూర్తిగా 400 meters అని చెప్పుకోవచ్చు. సో అధికారికంగా వాళ్ళకి వాళ్ళు లాస్ట్ సిగ్నల్ అందింది 2.1 km, కానీ ఫ్రీ ఫాల్గా స్వేచ్ఛగా అది కింద పడింది మాత్రం, వీళ్ళ కంట్రోల్లో లేకుండా కింద పడింది మాత్రం 400 meters. దట్ ఈస్ టెక్నికల్ థింగ్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ది, మొత్తం చంద్రయాన్ టూలో 13 పేలోడ్స్ ఉంటాయి, సైంటిఫిక్ పేలోడ్స్. 13 పేలోడ్స్లో 8 పేలోడ్స్ ఆర్బిటర్కి ఉన్నాయి, 2 పేలోడ్స్ రోవర్కి ఉన్నాయి, 3 పేలోడ్స్ ల్యాండర్కి ఉన్నాయి. సో ఈ 2+3 ఓకే విక్రమ్లో ఉన్నటువంటి 2+3 కన్నా కూడా 8 పేలోడ్స్ చాలా ప్రెస్టీజియస్ పేలోడ్స్ అన్నమాట. ఓకే, సో అవి చాలా విస్తృతమైన సమాచారాన్ని ఇచ్చేటువంటి పేలోడ్స్ వీటితో పోల్చి చూసినప్పుడు. అంటే ఈ ఏ మిషన్కైనా సరే 2 రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ టెక్నాలజికల్ ఆబ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాసా ప్రయోగించినటువంటి జునో మిషన్ అయినా సరే, నాసా ప్రయోగించినటువంటి కేసిని హైగెన్స్ మిషన్ అయినా సరే, మనం ప్రయోగించినటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్ అయినా సరే, ఏ మిషన్ అయినా ఆ గమ్యస్థానాన్ని చేరుకోవటాన్ని సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటారు. చేరిన తర్వాత దాని యొక్క సైంటిఫిక్ పేలోడ్స్ కంప్లీట్ అయ్యి వాటి యొక్క రిజల్ట్స్ వచ్చే ప్రాసెస్ని టెక్నాలజికల్ ఆబ్జెక్టివ్స్ అంటారు. సో సైంటిఫికల్గా ఇది దాదాపుగా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా చంద్రుడి మీద ఫాల్ అయిపోవడం వల్ల విక్రమ్ ల్యాండర్ నుంచి మనకి సిగ్నల్స్ అనేవి లాస్ అయిపోయాయి? ఇప్పటికీ ఇన్ని రోజుల నుంచి మనం ఇస్రో సైంటిస్టులు వాళ్ళందరూ స్ట్రగుల్ చేస్తున్నా కానీ ఎందుకు విక్రమ్ ల్యాండర్ స్పందించట్లేదు అనుకోవాలి అంటారు? యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్లో చాలా ఇస్రో శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఉపయోగించేటువంటి టెక్నాలజీ కంప్లీట్గా ఇండిజీనియస్ టెక్నాలజీ. చంద్రుడి మీద ఉండేటువంటి మట్టిని ఆక్షన్లో 23 crore rupees కొనకుండా ఇక్కడే ఆంథ్రసైట్ శిలల్ని మట్టిగా చేసి ఈ రోవర్ని మరియు ల్యాండర్ని ప్రయోగించారు. ఈ ప్రాసెస్లో ఏదైనా దానికి సంబంధించినటువంటి గురుత్వాకర్షణ శక్తి ప్రభావాన్ని అంచనా వేయడంలో లోపం జరిగి ఉండొచ్చు. అక్కడ ల్యాండర్ యొక్క బరువు 27 kgs. ఈ 27 kgs అక్కడ దాదాపుగా 4.5 kgs లేదా 5 kgs ఉండొచ్చు. సో దీనికి 0 gravity లేదా microgravity ల్యాబొరేటరీస్ లేనందువల్ల ఏం చేశారంటే హీలియం బెలూన్ని దానికి వేలాడుతీస్తూ దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేశారు. సో ఆ ప్రెడిక్షన్స్లో కానీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో కానీ ఏమైనా తప్పు జరిగి ఉండొచ్చు. నెక్స్ట్, లేకపోతే ఇది ఎందుకు సిగ్నల్స్ ఇవ్వలేకపోతుంది అనేది దాని యొక్క యాంటెన్నా యొక్క ఓరియంటేషన్, ఏదర్ అది అర్త్ వైపు అన్నా ఓరియంట్ అయి ఉండాలి లేదా చంద్రుడి వైపు కన్నా ఆర్బిటర్ వైపు కన్నా ఓరియంట్ అయ్యి, ఈ ఓరియంటేషన్లో మిస్టేక్ వలన ఇది పూర్తి స్థాయిలో మనకి సిగ్నల్స్ అందించి మనకి రెస్పాండ్ అవ్వకపోతుంది ఉండొచ్చు. అంటే ఒక 4 డేస్ తర్వాత విక్రమ్ ల్యాండర్ అనేది పనిచేయదు. సో ఎందుకంటే మళ్ళీ అందులోనూ చంద్రుడి మీద ఇప్పుడు చీకటి కమ్ముకుంటుంది. సో ఒక మనకు ఒక 14-15 డేస్ మనకి ఏమీ కనపడదు, అక్కడ నుంచి సిగ్నల్స్ కూడా రావు. సో ఆఫ్టర్ 15 డేస్ విక్రమ్ ల్యాండర్ అక్కడే ఉంటుందా, లేకపోతే అసలు ఏమవుతుంది విక్రమ్ ల్యాండర్? విక్రమ్ ల్యాండర్ అయితే దాదాపుగా అక్కడే ఉంటుంది. ఏమి ఇమాజిన్ చేయొచ్చు అంటే చంద్రుడి యొక్క నైట్ ఉష్ణోగ్రతలు -230 degrees centigrade వరకు చేరుతుంది. ఎప్పుడైతే నైట్ రాత్రి ఉష్ణోగ్రతలు -230 degrees centigrade చేరుతాయో ఆ ప్రాంతంలో ఈ లోపల ఉన్నటువంటి పేలోడ్స్ కానీ లేకపోతే బ్యాటరీస్ కానీ ఇవి పనిచేయడానికి దాదాపుగా అసాధ్యం. 99.9% ఈ విక్రమ్ మరియు ప్రజ్ఞాన్ ఇవి దాదాపుగా మనం విఫలమైనవి చెప్పుకోవాలి. కాకపోతే ఆ ప్రయోగం జరగటానికి లేదా సౌత్ పోల్ వైపు ల్యాండ్ అవటానికి మొట్టమొదటిగా ప్రయోగించినటువంటి దేశంగా కూడా భారతదేశం చెప్పుకుంటూ వీ కెన్ ప్రౌడ్లీ అనౌన్స్ దిస్ వన్. లక్ష్మీ గారు, అసలు చంద్రయాన్ టూని ఈ సౌత్ పోల్ వైపు ఎందుకు తీసుకురావాలి అనుకున్నారు, ఈ విక్రమ్ ల్యాండర్ని కూడా? అసలు ఏముంది, ఏం తెలుసుకోవడానికి అని అక్కడికి పంపించడం జరిగింది? దక్షిణ ధ్రువం, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం చాలా సంక్లిష్టమైనటువంటి ధ్రువం. దాదాపుగా ఎక్కువ అత్యధిక మోతాదులో వాటర్ ఉన్నటువంటి ధ్రువంగా కూడా ప్రాంతంగా కూడా చెప్తారన్నమాట. సో మొట్టమొదటిసారిగా ఇస్రో యొక్క అడుగుజాడల్లో నాసా నడుస్తుందని చెప్పడానికి ఈ దీన్ని ప్రధాన తార్కాణంగా చెప్పవచ్చు.
ఎప్పుడైతే ఇస్రో దక్షిణ ధ్రువం చంద్రయాన్ వన్ ద్వారా దక్షిణ ధ్రువంలో వాటర్ ఉందని నిరూపించారు. సో వాటర్ను బట్టి చంద్రయాన్ టూ వెళ్ళి అక్కడ వాటర్ యొక్క ట్రేసెస్ లేదా వాటర్ యొక్క క్వాంటిటీ ఎంత ఉందనేది తెలుస్తుంది. సో ఎంత మోతాదులో ఉందంటే అక్కడ 500 to 750 పార్ట్స్ పర్ మిలియన్ మోతాదులో వాటర్ అక్కడ ఉందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి వాటర్ను బట్టి చంద్రయాన్ ల్యాండర్ మరియు రోవర్లు విశ్లేషిస్తాయి. అమెరికా 2022 మరియు 2024లో ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ను చేపట్టబోతుంది. ఆ ప్రాజెక్ట్ పేరే ఆర్టిమిస్ అనమాట. సో ఈ ఆర్టిమిస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మ్యానెడ్ మిషన్ టువర్డ్స్ ద సౌత్ పోల్, మొట్టమొదటిసారిగా మానవుణ్ణి దక్షిణ ధ్రువం వైపు ప్రవేశపెట్టాలనుకుంటున్నటువంటి మొట్టమొదటి ఆ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిమిస్. నాసా మొట్టమొదటిసారిగా మనిషిని చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం వైపు ప్రవేశం. సో దక్షిణ ధ్రువంపై ఏం చేయబోతున్నారు వీళ్ళంటే, దక్షిణ ధ్రువంపై ఆల్రెడీ నీలి జాడలు ఉన్నాయని తెలిసింది. ఆ నీటిని ఉపయోగించి వాటర్ని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లుగా విచ్ఛిన్నం చేసిన తర్వాత హైడ్రోజన్ ఏమో ఇంధనంగా వినియోగించుకొని ఆక్సిజన్ ఏమో అక్కడ 5 to 7 రోజుల పాటు అమెరికా దేశం చెందినటువంటి వ్యోమగాములు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో విహరిస్తారు అనమాట. ఓకే, దే విల్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ కావాలి కదా. సో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఇక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకెళ్లారు భూమి మీద నుంచి. సో దానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఏం చేస్తారంటే, వాటర్ని ఫోటో డిసోసియేషన్ మెకానిజంలో వాటర్ని విచ్ఛిన్నం చేసి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లుగా వినియోగించుకుంటారు. ఆక్సిజన్ ఏమో శ్వాసక్రియ కోసం, హైడ్రోజన్ ఏమో ఇంధనంగా. సో క్రయోజనిక్ ఇంజన్లో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావడం కోసం హైడ్రోజన్ ఇంధనంగా వినియోగిస్తారు. సో ఇది ఆర్టిమిస్. సో ఆర్టిమిస్ ప్రాజెక్ట్కి ముందస్తుగా సిగ్నల్ ఇవ్వబోతున్న, ముందస్తుగా సంకేతాన్ని ఇవ్వబోతున్నటువంటి మొట్టమొదటి మిషన్గా కూడా మనం ఇస్రోకి సంబంధించినటువంటి చంద్రయాన్ టూగా చెప్పచ్చు. మరి దక్షిణ ధ్రువంలో ప్రవేశపెట్టడానికి ప్రపంచంలో చైనా కానీ, జపాన్ కానీ, యుఎస్ కానీ ఏ దేశం కూడా సాహసించినటువంటి రీతిలో భారతదేశం ఎందుకు సాహసించిందంటే, దాంట్లో ఎందువల్ల సాహసించలేకపోయాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మిషన్ అనుకుందాం. దక్షిణ ధ్రువానికి ఇది మిషన్, ఒక స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఆర్బిటర్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆర్బిటర్ ఇలా తిరిగే క్రమంలో దీనికి సంకేతాలను అందించాలంటే ప్రిసైజ్గా ఈ ఆర్బిటర్ దీనికి ఎల్లప్పుడూ దీనికి సంకేతాలు అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిటర్లో ఏదైనా ఓరియంటేషన్ ఒక 1 degree నార్త్ వైపుకి కానీ 1 degree సౌత్ వైపు కానీ మారినప్పుడు మళ్ళీ దీంట్లో దీన్ని కరెక్షన్ చేసి మళ్ళీ ఈక్వేటర్ వైపుకి పంపించాలి. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే, దాంట్లో ఉన్నటువంటి ఇంధనం మొత్తం మండించే అవసరం. ఇప్పుడు మనం చంద్రయాన్ టూ విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడింది అనేది మన ఆర్బిటర్ని అడిగి ఆర్బిటర్ని కరెక్ట్గా దాన్ని డౌన్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిందని చూసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుంది, దాంట్లో మనం ప్రవేశపెట్టినటువంటి దాంట్లో మనం ఉపయోగించిన ఇంధనం అంతా వృధా అయిపోతుంది. అవును. సో ఆ టెక్నికల్ డిసడ్వాంటేజ్ ఉండటం వల్ల అందరూ చంద్రుడి యొక్క మధ్యరేఖా ప్రాంతంలోనే లాంచెస్ జరిగినాయి. కానీ ఇస్రో బియాండ్ ఇట్స్ లిమిటేషన్స్ అనమాట, దాని యొక్క లిమిటేషన్ దాని ఊహాజనితంగా ఏం చేసిందంటే దక్షిణ ధ్రువం వైపుకు ప్రవేశపెట్టారు. ఏ మిషన్ అయినా సరే, ఆస్ట్రోసాట్ ఓకే, ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆదిత్య L1, మార్స్ ఆర్బిటర్ మిషన్, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, ప్రపంచంలో 104 శాటిలైట్లను విజయవంతంగా ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించినటువంటి అతి గొప్ప స్పేస్ ఏజెన్సీగా ఇస్రో చెప్పవచ్చు. ఒక చిన్న పొరపాటు లేదా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో లోపం వల్ల అది సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ విక్రమ్ ల్యాండర్ గురించి తెలుసుకోవడానికి ఇస్రో తన వంతు కృషి తను చేసింది. సో నాసా నుంచి కూడా హెల్ప్ తీసుకోవడం జరిగింది. అసలు ఇస్రో ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, నాసా ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది విక్రమ్ ల్యాండర్ గురించి? విక్రమ్ యాక్చువల్గా ఈ ఆర్బిటర్ మన ఆర్బిటర్ లాగే, చంద్రయాన్ 2 ఆర్బిటర్ లాగా లేదా చంద్రయాన్ 1 ఆర్బిటర్ లాగా ప్రపంచంలో ఇప్పటి వరకు చంద్రుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిటర్స్లో మోస్ట్ పవర్ఫుల్ ఆర్బిటర్ ఈస్ LOR. ఓకే, సో ఈ LOR తన యొక్క ఆర్బిటర్ దాంట్లో చాలా పవర్ఫుల్ ఫ్యూయల్ ఉండటం వల్ల, న్యూక్లియర్ ఫ్యూయల్ ఉండటం వల్ల అది కిందకి దిగి తన ఆర్బిట్ మనం ఎక్కడెక్కడైతే ల్యాండ్ అవుతుందో దాన్ని చెక్ చేసి మనకి సంకేతాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఎక్కడ పడింది అనేది మాత్రం మనం కంపల్సరిగా రిట్రీవ్ చేసుకోగలం. అంటే ARB అని రెండు ప్రదేశాలను చూస్ చేసుకున్నారు. దక్షిణ ధ్రువానికి దగ్గరలో 70 kilometers, దక్షిణ ధ్రువానికి పైన 70 kilometers ARB అని రెండు ప్లేసెస్ని చూస్ చేసుకున్నారు. ఆ రెండు ARB ప్లేసెస్ రెండు ప్రాంతాల్లో మధ్యలో పడింది అనేది థర్మల్ ఇమేజెస్ ద్వారా మనకు అర్థమైంది. ఓకే, కానీ థర్మల్ ఇమేజెస్ ద్వారా మనకు పూర్తి స్పష్టత రాదు. కారణం ఎందుకంటే ఈ ఆ థర్మల్ ఇమేజెస్ ఓన్లీ దాంట్లో లోపల ఉన్నటువంటి ఉష్ణ ఉద్గారాలను మాత్రమే మనకు తెలుపుతాయి. ఉష్ణ ఉద్గారాల ద్వారా మనం పూర్తి స్థాయిలో ఆ సమాచారాన్ని ఎట్టి పరిస్థితులు మనం గుర్తించలేం. ఓకే, ఇది దీని ద్వారా ఆ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని పూర్తి ఎఫెక్టివ్గా మనం ఇంప్లాంట్ చేయలేము. సో చాలామంది చంద్రయాన్ 2ని ఫెయిల్యూర్ అని అంటున్నారు, కానీ సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి అని చాలామంది దాని గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. తెలియని వాళ్ళు ఏంటంటే విక్రమ్ ల్యాండర్ వెళ్ళలేదు కాబట్టి చంద్రయాన్ 2 ఫెయిల్ అంటున్నారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? ఫైనల్లీ చంద్రయాన్ 2 అనేది ఎట్టి పరిస్థితుల్లో వైఫల్యం చెందిన ప్రాజెక్ట్గా చూడకూడదు. ఇంకే
ఫస్ట్ లాంచింగ్ వెహికల్ లేదా వాహక నౌక జిఎస్ఎల్వి ఎంకే 3.8 టన్ బరువు కలిగినటువంటి వాహక నౌకను తీసుకువెళ్ళింది. నెంబర్ 2, సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అన్నీ సక్సెస్ఫుల్ అయినాయి. నెంబర్ 3, ఈ మిషన్కి సంబంధించినటువంటి ప్రయోగాలు లేదా ఈ మిషన్కి సంబంధించినటువంటి ప్రయోగాల్లో అన్ని ఇన్సిటు ప్రయోగాలు తప్ప దాదాపుగా దీనికి సంబంధించినటువంటి ఎక్సిటు ప్రయోగాలన్నీ విజయవంతమైన చెప్పవచ్చు. నెక్స్ట్ 4వది ప్రధానంగా మనం చెప్పుకోదగలిగింది ఏంటంటే, ఇట్ ఈస్ ద మేజర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద నెక్స్ట్ సక్సెస్. సో చంద్రయాన్ 2 వైఫల్యం చెంది ఉంటే, ఈ చంద్రయాన్ 1కి సంబంధించి జపాన్కి చెందినటువంటి జాక్సా చంద్రయాన్ 3లో మా యొక్క పేలోడ్ని లేదా మా యొక్క ల్యాండర్ని ఎందుకు పంపిస్తామంటారు? చంద్రయాన్ 2 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫెయిల్యూర్. కానీ ఈ దీనికి సంబంధించినటువంటి కే శివన్ గారు సైంటిఫిక్ టెంపర్ని యూత్లో లేదా యువతలో సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడం కోసం దీన్ని విస్తృతంగా ప్రచారం చేయటం వల్ల ప్రజలకి దీని గురించి ఎక్కువ తెలిసింది. కానీ వాస్తవానికి దీనికన్నా అత్యధిక ఘనమైన విజయాలు సాధించింది. 104 శాటిలైట్లను ఒక ఆర్బిటర్లోకి ప్రవేశపెట్టగలిగింది, మొట్టమొదటి ప్రయోగంలోనే లాంచ్ చేయగలిగింది. సో ఇఫ్ మరి చంద్రయాన్ 2ను కూడా అత్యల్ప బడ్జెట్ తోటే ప్రయోగించినటువంటి అతి ముఖ్యమైనటువంటి మిషన్గా కూడా చంద్రయాన్ 2 చెప్పుకోవచ్చు. సో లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ us. అండి, చంద్రయాన్ 2 అనేది ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ఫుల్గా మన ఇస్రో వాళ్ళు దాన్ని కంప్లీట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విషయం ఏంటంటే, చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ అయింది. ఆర్బిటర్ మనం మెయిన్గా దాని గురించి ఆలోచించాలి. అది మనకి ఆల్మోస్ట్ 7.5 ఇయర్స్ మనకి దాని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.